तेलंगाना देखे न्यूज़ में हम तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब ए रेवंत रेड्डी ने आज रियासत तेलंगाना के चीफ मिनिस्टर की हैसियत से हलफ लिया। बताया गया कि गवर्नर डॉक्टर तमिलिसाई सौंदरराजन ने आज एलबी स्टेडियम में एक रंगारंग तकरीब में उन्हें आज हलफ दिलवाया। इस मौके पर उनके अलावा मल्लू भट्टी विक्रमा ने डिप्टी चीफ मिनिस्टर की हैसियत से हलफ लिया। इस मौके पर एन उत्तम कुमार रेड्डी, कोमट रेड्डी, वेंकट रेड्डी, पूनम प्रभाकर, दसरी अनुसिया, दामोदर राज, नरसिम्हा, डी श्रीधर बाबू, तुम्मला नागेश्वर राव, पोंगुलेटी श्रीनिवास रेड्डी, कोंडा सुरेखा, जूपल्ली कृष्णा राव ने भी आज बहैसियत वजीर अपना ओथ लिया। इस मौके पर दी गई गारंटीज पर भी दस्तखत किए गए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। एंड सीक्रेसी टू श्री अनुमूल रवि रेवंत रेड्डी गारु, चीफ मिनिस्टर डेजिग्नेट ऑफ द स्टेट ऑफ तेलंगाना। అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I request the Honorable Governor Madam to kindly administer the oath of office and oath of secrecy to the Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana. Sri Batti Vikramarkul Garu, Honorable Deputy Chief Minister. Ane nenu Batti Vikramarka Mallu ane nenu Shasanam dwara
నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విదేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Thank you.